Hi friends, welcome back to our YouTube channel Digital Dolls. నిగనిగలాడే నల్లని జుట్టుకు హోమ్మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఇవాంటి మన స్పెషల్ వీడియో వచ్చేసి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్. నా హెయిర్ చూసారా ఎంత ఒత్తుగా స్ట్రాంగ్ గా బలంగా ఉందో. మీ హెయిర్ కూడా ఇలా అవ్వాలంటే మీరు ఈ ఆయిల్ ని తప్పకుండా ట్రై చేయాలి. ఈ ఆయిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 10 నుంచి 15 మందార పూలు, 1 కప్పు సరస్వతి ఆకు. సరస్వతి ఆకు బెనిఫిట్స్ ఏంటంటే మన రూట్స్ ని బాగా గ్రో చేసి హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది. 1 కప్పు మందారమాకులు, 1 కప్పు తులసాకు. తులసాకు మన రూట్స్ రిఫ్రెష్మెంట్ ని బాగా పెంచుతుంది. 1 కప్పు పారిజాతమాకు, 1 కప్పు కరివేపాకు. కరివేపాకు మన హెయిర్ లో వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మారుస్తుంది. 1 కప్పు గోరింటాకు, 1 కప్పు గుంటగరగరాకు. ఇది మన హెయిర్ లో డాండ్రఫ్ ని రిమూవ్ చేసి మన వైట్ హెయిర్ ని బ్లాక్ హెయిర్ గా మారుస్తుంది. 10-12 తమలపాకులు, 1 కప్పు నానబెట్టిన మెంతులు, 10 నుంచి 17 మిరియాలు, 10 నుంచి 17 లవంగ మొగ్గలు, 1 కప్ అలోవీరా. ఇది మన హెయిర్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. 1 కప్ గరిక, 1 కప్ వేపాకు. ఇది మన హెయిర్ దురదని పోగొడుతుంది. ముద్ద కర్పూరం, ఇది మీ ఆప్షనల్. 2 ఆమ్లాస్ కట్ చేసుకొని పీసెస్ గా చేసుకొని ఆయిల్ లో వేసుకోండి. మాకు అవైలబిలిటీ లేదు కాబట్టి మేము వేయట్లేదు. 1 కప్ పారాషూట్ కోకోనట్ ఆయిల్. మీరు ఎనీ అదర్ కోకోనట్ ఆయిల్ బ్రాండ్స్ వాడచ్చు, మేమైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం. 1 లీటర్. ఈ ఆయిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ విత్ క్వాంటిటీస్ ఇవే. హోమ్మేడ్ కోకోనట్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ బరగ్గా మిక్సీ చేసుకోండి. ఆయిల్ ఒక బాండిలో తీసుకున్నాము. సో మనం ఈ ఆయిల్ వేసుకున్న కడాయిని స్టవ్ మీద సిమ్ చేసి పెట్టాలి. ఇది మనం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఆ పేస్ట్ వేసుకొని నూనెలో ఇలా మిక్స్ ఇలా బాగా మంచిగా మరగబెట్టుకోవాలండి నూనెని. ఆయిల్ ని స్టవ్ నుంచి దించి చల్లార్చి ఫిల్టర్ చేస్తున్నాం. ఫిల్టర్ చేయగా వచ్చిన పిప్పిని వేరొక కంటైనర్ లోకి తీసుకొని ఫిల్టర్ చేయగా వచ్చిన ఆయిల్ ఇదిగో. ఇంతకు ముందు మనం ముద్ద కర్పూరం బౌల్ లో తీసుకున్నాం కదా, అందులో ఈ నూనెని మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది ఈ నూనెలో కలుపుకోవాలి. కలుపుకున్న ఆయిల్ ని ఈ గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకుని 6 మంత్స్ టు 1 ఇయర్ పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టోర్ చేసుకున్న ఆయిల్ ని ఎవ్రీడే గానీ వీక్లీ వన్స్ గానీ 5-6 అవర్స్ ముందు హెడ్ బాత్ ముందు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకన్ ఫర్ న్యూ నోటిఫికేషన్స్. బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ స్తోత్ర సైనింగ్ ఆఫ్.